వేమన్ పద్యాలు ఎపిసోడ్ 14 అండి. ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు కావాలి ఇంకా బెటర్గా తీయటానికి, ఇంకా ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి. ఈరోజు 14th ఎపిసోడ్లో రెండు పద్యాలు, వాటి మీనింగ్స్ చెప్పుకుందామండి. చెప్పుకుందామంటే నేను చెప్పాక రిపీట్ చేయి. నా తర్వాత తల్లి ఉన్నాయి అప్పుడే, తల్లి ఉన్నాయి అప్పుడే తనదు గారాభము, తనదు గారాభము లామె పోవుదన్ను, లామి పోవుదన్ను నరయ్యరెవరు, నరయ్యరెవరు మంచి కాలం అప్పుడే, మంచి కాలం అప్పుడే మర్యాద నార్జింపు, మర్యాద నార్జింపు విశ్వదాభిరామ, విశ్వదాభిరామ వినురవేమ, వినురవేమ. చాలా మంచి మీనింగ్ ఉంది ఇందులో. ఈ పద్యం ఒక మీనింగ్ కూడా చెప్పుకుందాం సరేనా. యమన్ కవి గారు ఏమంటున్నారంటే ఈ పద్యంలో, తల్లి ఉన్నాయి అప్పుడే అంటే తల్లి బ్రతుకున్నప్పుడే, నీ మదర్ ఎవరికైనా సరే మదర్ బ్రతుకున్నప్పుడే గారాభం అవన్నీ చేస్తారు పిల్లల్ని, అవునా? తల్లి, ఆ తల్లే కనుక చనిపోయింది అనుకో, ఇప్పుడు తల్లి లేదనుకో, నీ గురించి ఎవరు పట్టించుకోరు, నిన్ను ఎవరు గారాభంగా చూడరు, నేను ముద్దుగా చూడరు, నేను పట్టించుకోరు, నీకు కావాల్సినవన్నీ తెలుసుకుని ముందే నీకు అన్ని పెట్టరు, అర్థమైందా? సో తల్లి ఉన్నప్పుడే నీకు అన్నీ సాగుతాయి, గారాభం నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతా ఉంటుంది తల్లి, నీకు కావాల్సినట్టుగా చేస్తుంది, నేను గారాభం చేస్తుంది, నీ ఆలన పాలన అంటే నీ గ్రోత్ అంతా, నీ చదువు, నీ మంచి అంతా అంతా చూస్తూ ఉంటుంది, నేను గారాభం చేస్తాను. అది తల్లి లేకపోతే ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. అట్లాగే ఏమంటున్నారు వేమన్ కవి గారు, మంచి కాలం అప్పుడే, మంచి కాలం అంటే మనకంతా బాగున్నప్పుడే, నీ హెల్త్ కానీ నీ అంతా నీకు అంతా బాగున్నప్పుడే ఏం చేయాలి, అందరిలో మంచి గౌరవాన్ని గుర్తింపుని తెచ్చుకోవాలి, అర్థమైందా? టైం అంతా బాగున్నప్పుడే నువ్వు అందరిలోనూ గుర్తింపు గౌరవాన్ని సంపాదించాలి, అర్థమైందా? అది చెప్తున్నారన్నమాట, తల్లితో పోలుస్తున్నారు ఈ పద్యం ఒక మీనింగ్, అర్థమైందా? సెకండ్ పద్యం చెప్పుకుందామా? నేను చెప్పిన తర్వాత రిపీట్ చేయి. ఎలుక తోలు తెచ్చి, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని, నలుపు నలుపే గాని తెలుపు రాదు, తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు, కొట్టిన పలకదు విశ్వదాభిరామ, విశ్వదాభిరామ వినురవేమ, వినురవేమ. ఈ పద్యం ఒక మీనింగ్ ఏంటి, ఇందులో కూడా చాలా చాలా మంచి మీనింగ్ ఉంది. ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఈ పద్యంలో వేమన్ కవి గారు, కొయ్య బొమ్మ అంటే ఉడెన్ ఉడ్డుతో చేసిన బొమ్మ, అర్థమైన ఆడుకునే బొమ్మ, ఉడ్డుతో చేసింది కొయ్య బొమ్మ అంటారు. ఆ ఉడ్డుతో చేసిన బొమ్మను తెచ్చి దాన్ని కొట్టి తిట్టి నువ్వు మాట్లాడు అంటే మాట్లాడుతుందా? మాట్లాడదు కదా, మాట్లాడుతుందా? ఉడెన్ బొమ్మ ఒకటి తీసుకొచ్చి మాట్లాడు అని కొట్టినా తిట్టినా సరే అది మాట్లాడదు, కొట్టినా తిట్టినా సరే ఆ ఉడెన్ బొమ్మ మాట్లాడదు. అట్లాగే ఎలుక తోలు తెచ్చి, ఎలుక ఎలా ఉంటుంది కలరు, బ్లాక్ కదా, దాని తోలు తీసుకొచ్చి దాన్ని, ఏడాది అంటే 1 ఇయర్ అన్నమాట, సంవత్సరం 1 ఇయర్, ఆ తోలు తీసుకొచ్చి 1 ఇయర్ పాటు నువ్వు బాగా దాన్ని ఉతికేవనుకో, వాష్ చేసినా సరే దాన్ని నలిపిపోదు, అంతే కదా, వైట్ అవుతుంది, అవదు, ఆ బ్లాక్గానే ఉంటుంది, నువ్వు ఎంతకాలం దాన్ని ఉతికినా సరే బ్లాక్నెస్ పోదు, అట్లానే ఉంటుంది. సో ఏంటంటే ఇవన్నీ కూడా వృధా ప్రయాసం అన్నమాట, అనవసరం చేయటం. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారు, ఈ రెండు పనుల వల్ల మనకేం ఉపయోగం ఉండదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా అది మాట్లాడదు, ఎలుగు తోలు తెచ్చి దాన్ని బాగా వాష్ చేసినా సంవత్సరం పాటు వాష్ చేసినా అది తెల్లగా రాదు. అట్లాగే మూర్ఖుడు, మూర్ఖుడు అంటే నువ్వు ఎంత చెప్పినా వినడు, వాడిది వాడే పట్టుకుంటాడు, వాడి మాటే వాడిది, అర్థమైందా? పక్కనాలు చెప్పేది వెండు, వాడు అనుకున్నదే కరెక్టు, వాడి ఇదిలోనే వాడి వేలో వాడు వెళ్తూ ఉంటాడు మూర్ఖుడు. సో ఆ మూర్ఖుడిని మనం మార్చలేం ఏ రకంగా, ఎంత చెప్పినా సరే మూర్ఖుడు వాడి పద్ధతిలో వాడు ఉంటాడు, అది చెప్తున్నారు వేమన్ కవి గారు, అర్థమైందా? మూర్ఖుడిని రెండింటితో పోలుస్తున్నారు, కొయ్య బొమ్మతోనూ ఎలుకతోలతో ఈ సెకండ్ పద్యం, అర్థమైందా? ఫస్ట్ పద్యం ఏంటి, జస్ట్
రివ్యూ అనమాట. ఫస్ట్ పద్యంలో ఏం చెప్తున్నారు యమన్ కవి గారు, తల్లి ఒక గొప్పతనం అనమాట. తల్లి ఉన్నప్పుడే నీకు అన్ని సాగుతాయి, గారాభంగా చూస్తుంది, నీకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది, నువ్వు నీకేం కావాలో ఏం చేయాలో అన్ని తల్లి తెలుసు కదా, అన్నీ నీకు చక్కగా సాఫీగా సాగిపోతాయి. అదే తల్లి లేకపోతే నిన్ను ఎవరు పట్టించుకోరు. అలాగే నీకు అంతా మంచిగా ఉన్నప్పుడే నువ్వేం చేయాలి, నలుగురిలో గుర్తింపుని అంటే ఒక పేరుని, ఒక గౌరవాన్ని, ఒక రెస్పెక్ట్ని సంపాదించాలి. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ పద్యంలో ఏం చెప్తున్నారు, మూర్ఖుడిని మనం ఎంత చేసినా మనం వాడిని మార్చలేము, వాడి ధోరణి అదే, వాడి థింకింగ్ అట్లానే ఉంటుంది, వాడిని మార్చలేము. ఎట్లాగా ఏలుకు తోలు తెచ్చిపోయి ఉతికినా సరే అది ఎట్లా బ్లాక్గానే ఉంటుంది, అట్లాగే ఒక కొయ్య బొమ్మను తెచ్చి దాన్ని మాట్లాడన్నా అది మాట్లాడదు. సో మూర్ఖుడి జోలికి మనం వెళ్ళకూడదు అనమాట. టూ పద్యాలు ఎంత బాగున్నాయి చూసావు మీనింగ్స్. సరే ప్రతి ఎపిసోడ్లో ఒక పద్యం చెప్తున్నావు కదా, ఈ ఎపిసోడ్లో కూడా పద్యం చెప్తావు మరి? చెప్తా. సరే చెప్పు, నీకు వచ్చింది ఒకటి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, పొట్టనేమి వాడు గిట్టనేమి, పొట్టలోని చెదలు పొట్టవా గిట్టవా, విశ్వదాభి రామ వినురా భీమ. ఇవ్వండి ఈరోజు రెండు ఆణిముచ్చాలు లాంటి పద్యాలు. నా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు బెల్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బై బై అండి.